అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మిమ్మల్ని ఎలా నమ్మాలి, దోషుల్ని శిక్షిస్తారనే నమ్మకం ఎలా నమ్మాలి అని గవర్నమెంట్ని ప్రశ్నించింది. ఎందుకని నువ్వు వెంటనే రిపోర్ట్ ఇవ్వలేదు, కేసు నమోదు చేయలేదు, పేరెంట్స్కి సమాచారం ఇవ్వలేదు, అంటే ఇంత దుర్మార్గం అమ్మాయిని అత్యాచారం చేసి చివరికి హత్య చేస్తే ప్రభుత్వం వైపు నుంచి స్పందన చాలా నామినల్గా ఉంది. దాని మీద ఆ ప్రభుత్వం స్పందించలేదు, కానీ దేశవ్యాప్తంగా మొత్తం మహిళల్లో ఒక అభద్రత, పనిచేసే మహిళలు అందుట్లో శ్రామిక మహిళల్లో, ఈరోజు డాక్టర్లు ఒక్కొక్కరు 24 గంటలు 36 గంటల పాటు పనిచేస్తారు, డ్యూటీలు చేస్తారు. డ్యూటీ డాక్టర్లకే రక్షణ లేకపోతే ప్రాణాలు పోసే డాక్టర్లు వాళ్ళు, వాళ్ళకే రక్షణ లేకపోతే ఈరోజు ఈ సమాజం ఎవరికి రక్షణ ఇస్తుంది? అది ఒకవైపు ఆందోళన జరుగుతూ ఉంది, వెంటనే బొంబాయిలో ఇంకొక అత్యాచారం ఘటన, మన రాష్ట్రంలో ఒక అత్యాచారం ఘటన. అంటే ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళల మీద వేధింపులు అనేవి చాలా సీరియస్గా పెరుగుతూ ఉన్నాయి. వీటిని అదుపు చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా విఫలం అవుతూ ఉన్నాయి. నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది, ఎక్కడైనా అమలవుతుందా? ఎవరికైనా తప్పు చేస్తే శిక్ష పడిద్ది అని భయం ఉంటే వాడు తప్పకుండా కొంచెం ఆలోచన చేస్తాడు. ఈరోజు వర్మ కమిటీ అని ఒక మంచి సిఫారసు చేసింది, ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి వెంటనే శిక్ష ఇవ్వాలి. ఈరోజు కోర్టుల్లో 1000 కేసులు పెండింగ్లో ఉంటా ఉన్నాయి, సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్లో ఉంటా ఉన్నాయి, ఎవడికి శిక్షలు పట్టలేదు. అందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇటు సపరేట్గా ఏర్పాటు చేసి శిక్షలు ఇవ్వాలన్నారు, దాని గురించి పట్టించుకోవట్లేదు. అందుకని ఈ వేధింపుల మీద మహిళలు ఎక్కడైతే పెద్ద సంఖ్యలో పనిచేస్తూ ఉన్నారో, అంటే అంగన్వాడీలు అంటే మొత్తం సెక్టార్ అంతా ఆడవాళ్లే, అలా కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి పనిచేసే సెక్టార్లు చాలా ఉన్నాయి, వాటిలో మనం సర్వే చెయ్యాలి అని చెప్పేసి మన ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించింది. అది వేధింపుల సమస్య కావచ్చు, లేకపోతే చాలా ఫ్యాక్టరీల్లో ఈరోజు మెటర్నిటీ లీవ్ అమలు చేయట్లేదు, చాలా ఫ్యాక్టరీల్లో ఈరోజు 12 గంటలు అమలు చేయట్లేదు. అట్లనే ఈరోజు ఎక్కువ టైము కంప్లైంట్ కమిటీలు వేయాలి, అన్ని ఫ్యాక్టరీల్లో కంప్లైంట్ కమిటీలు వేయాలి అని చెప్పేసి లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది, దాని గురించి అమలు చేయట్లా. అందుకని వర్కింగ్ ఉమెన్ చేసే ప్రదేశాల్లో 1 నుంచి సర్వే చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాము. ఆ నిర్ణయం మనాళ్ళు తల్లిపాల వారోత్సవాలు సెప్టెంబర్లో అంగన్వాడీలకు మొత్తం ఉంటుంది, పెద్ద ఎత్తున ఉంటాయి, కానీ అందరూ ఒక చోటకి రాలేరు. ఎక్కడికక్కడ ఈ సర్వేలో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. రెండవది, ఈరోజు మనం జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవటానికి అంగన్వాడీ రంగంలో బాబు నాయుడు గారికి కానీ లేకపోతే మోడీకి కానీ ఈరోజు ఐసీడిఎస్ని పేక నొక్కటం 6 నిమిషం పని. ఎందుకని మొన్న లోకేష్ బాబు మన వాళ్ళు చెప్తున్నారు, విశాఖపట్నం వెళ్తే మన వాళ్ళు ఎక్కడ చివరు ఉన్నారంట, అందరూ తొక్కిస్లో తొక్కుంటా వస్తున్నారు, కానీ వీళ్ళు యూనిఫారాల్లో ఉండేసరికి వాళ్ళందరినీ పక్కకు పంపించి మీరు రెండు అమ్మా అని పిలిచాడు. మనల్ని వైలెట్ చేస్తే ఈరోజు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండిద్ది అనే గుర్తించే విధంగా ఈరోజు పోరాటాలు నడిచినాయి అంటే అది సిఐటి వల్లే సాధ్యమైంది. ఇందాక మొరళన్ చెప్పాడు కదా, ఏఐటీసీ వాళ్ళు ఐఎన్టీసీ వాళ్ళు సమ్మె దాకా లేకుండా లొంగిపోయారు, వాళ్ళందరినీ సెంటర్లో చేర్పించుకున్నారు, అయినా తాడోపేడో తేల్చుకుంటాం, ఒప్పందం లేకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి నిలబడింది, ప్రాణాలకైనా తెగిస్తామని నిలబడింది ఆ రోజు సిఐటి మాత్రమే. అందుకని
ఈరోజు మనం తప్పకుండా వేతనాలు పెంచకుండా ఉండి చంద్రబాబు తప్పించుకుంటాడని మేము అనుకోవట్లా. నేను చెప్పాను కదా, ఇప్పుడే గవర్నమెంట్ ఏర్పడింది, మేము ఇంకా స్కూర్చి సర్దుకునే పనిలో ఉన్నామని తర్వాత మనం వెంటనే ఇప్పుడే వీధుల్లోకి వస్తే మనం కూడా ప్రజల మద్దతు కావాలి కదా. వీళ్ళకి రెండో పని లేదు, వెంటనే వీధుల్లోకి వచ్చారు అని అంటారు. అయినా ఫస్ట్ ధర్నా పెట్టింది మనమే, మీరు గుర్తుపెట్టుకోవాలి. జూలై 10 అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీలని వేధింపులు ప్రారంభించింది. పల్నాడులో తొలగించాలని ప్రయత్నం చేశారు, అనంతపురంలో తొలగించాలని ప్రయత్నం చేశారు. శ్రీకాకుళంలో అయితే అంగన్వాడీ పోస్టు వేలా వేశారు 190,000 రూపాయలకి. కొనుక్కుంటే నువ్వు కొనుక్కుంటే నీ ఉద్యోగం ఉండిద్ది, లేకపోతే గ్రామస్తులు కొనుక్కుంటే ఆమె చేసుకునేది అని వేలా వేశారు. మనం ఎప్పుడైతే తిరగబడి అంగన్వాడీ జోలికి వస్తే అంగీకరించమని చెప్పేసి 10 రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 257 ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ దెబ్బకి మంత్రిని కలిసాం, మిగిలిన వాళ్ళు కూడా కలిసిన తర్వాత మీరు అంగన్వాడీ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి పయనించి వచ్చింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది పోస్టులు పంచుకునే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఆశా పోస్టు మాకు కావాలి, అంగన్వాడీ పోస్టు మాకు కావాలి. ఈరోజు యూనియన్గా లేకపోతే ఎంత అన్యాయం జరిగిద్దో మధ్యాహ్న భోజన కార్మికులు అనుభవిస్తున్నారు. 670 అనంతపురంలో తొలగించారు మధ్యాహ్న భోజన కార్మికులు. బాపట్ల జిల్లాలో 800 తొలగించారు. ప్రకాశంలో 400 తొలగించారు. 100 ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించేసి కొత్త వాళ్ళని పెడతా ఉన్నారు. వాళ్ళు 80,000 ఉన్నారు. 80,000 తిరగబడితే ఆ పరిస్థితి ఉండిద్దా? వాళ్ళ యూనియన్ లేదు పాపం. అందరూ పెద్ద వయసు వాళ్ళు, చదువు లేనివాళ్ళు, ఒకచోట కలవట్లేదు, ఐక్యంగా లేరు. దాంతో ఈరోజు తొలగిస్తుంటే ఇళ్ళకెళ్ళిపోతున్నారు. 14-15 నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందుకనే మొన్న మన రాష్ట్ర కమిటీలో నిర్ణయం చేసింది ఏమిటంటే, సిఐటీగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా చేయూతి ఇవ్వాలి. మనం బలమైన సంఘంగా ఉండి మన జిల్లాల్లో, మన రంగంలో, మన ప్రాంతంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యూనియన్లో చేర్పించుకోవటానికి మన వైపు నుంచి కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి కూడా నిర్ణయం చేశాం. ఈరోజు మొత్తం మన సిఐటీ లక్ష్యం అది వేతనాల పెంపు, ICDS బలోపేతమే కాదు, మొత్తం కార్మిక వర్గ రాజ్యం కోసం మన సిఐటీ పనిచేస్తూ ఉంది. కార్మిక వర్గ రాజ్యం అంటే మొత్తం కార్మికులను ఐక్యం చేయాలి. ఇప్పుడున్న ఈ పాలకులు మొత్తం కార్మికులను దోపిడీ చేస్తూ ఉన్నారు, అణిచేస్తూ ఉన్నారు, హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకని మొత్తం ఈ సమాజాన్ని మార్పులోనే కార్మిక వర్గ రాజ్యం కోసం మనం ప్రయత్నం చేయాలి అనేది మన లక్ష్యం. అందుకని అంగన్వాడీ సమస్య అయినా, ఆశా సమస్య అయినా, మధ్యాహ్న భోజన కార్మికులైనా అందరూ ఐక్యమైనప్పుడే అది సాధ్యమైంది. ఎక్కడ ఏ కార్మికులు సమస్య వచ్చినా కూడా మనం స్పందించే విధంగా ఈరోజు మన పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సిఐటీ కౌన్సిల్ సమావేశం కూడా నిర్ణయం చేసింది. అందుకని ప్రధానంగా మనం మన సమస్యలతో పోరాటంతో పాటు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సహాయం అందించాలి, శ్రామిక మహిళల్లో కూడా సర్వే చేయాలి అని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించి వాటిల్లో కావాలని మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.